నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. పాపకన్ను ఆధ్వర్యంలో మెడ సునీల్ కుమార్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన రాపూర్ యువత. ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని రాపూర్ పట్టణం సమీపంలోని పిచ్చిరెడ్డి కాంప్లెక్స్ నందు పాపకన్ను ఆధ్వర్యంలో మరియు రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ మరియు తిరుపతి జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు మరియు వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురమల్లి రామ్కుమార్ రెడ్డి అయిన మేనమామ మెడ సునీల్ కుమార్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన రాపూరు పట్టణం యువత. ఈ కార్యక్రమంలో రాపూరు మండల జేసీఎస్ కన్వీనర్ దందోలు నారాయణ రెడ్డి, తిరుపతి జిల్లా పార్లమెంటరీ ముస్లిం మైనార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాదర్ బాషా, రాపూరు మండల వైస్ ఎంపీపీ పోలంరెడ్డి పెంచలరెడ్డి, రాపూరు పట్టణ వైసీపీ అధ్యక్షులు మాదమాల పిచ్చిరెడ్డి, మాజీ ఎంపీటీసీ ఏటూరు మురళీమోహన్ రెడ్డి, గుండూరు రాఘవయ్య, బండి రత్నాకర్ రెడ్డి, పిట్టబోయిన వెంకట సుబ్బయ్య, గౌస్ పీర్, పుట్టంరెడ్డి కృష్ణారెడ్డి, రాపూరు బిట్టు వన్ సచివాలయం కన్వీనర్ డమ్మాయి రమణయ్య, కోకిల బాబు, పోలయ్య, రేవూరు వరబాబు, రేవూరు నాగయ్య మరియు రాపూరు పట్టణం వైసీపీ యువత గుండు భాస్కర్, మలపాటి చరణ్ రెడ్డి, ఏటూరు సాయి సందీప్ రెడ్డి, షేక్ సిద్దిక్, షేక్ అబ్దుల్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆయన సమక్షంలో మన శరణ్ రెడ్డి, మన గుండు భాస్కర్ హాజరంలో ఈరోజు యూత్ 50 మంది యూత్ పిల్లలు ఈరోజు వాళ్ళ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళు వచ్చిన వాళ్ళు మన హాబీలను మన సునీల్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. వాళ్ళకి ఏదైనా ఉంటే సమస్యలు ఉంటే ఆ సమస్యలను నేను వెంటనే పరిష్కరిస్తాను, నేను చేస్తానని చెప్పి ఆ సునీల్ రెడ్డి వాళ్ళకి ఒక హామీ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఈరోజు అందరూ కూడా మన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలంటే మన రామ్కుమార్ రెడ్డిని మన ఎంగడిగి నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే చేసుకోవాలి. మన అందరం కూడా కష్టపడి యూత్ కానీ పెద్దలు అందరూ కూడా కష్టపడి మనం అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెనగుర్తికి ఓట్లేసి మనం అధిక ఎక్కువ మెజార్టీతో మన రామ్కుమార్ రెడ్డిని గెలిపించుకోవాలని ఈ సభా మార్గంగా కోరుకుంటూ సెలవు.